మనము ఈ దివాలి క్రాకర్స్ ఇంట్లో చేసాం చూడండి. ఇవన్నీ ఎలా చేసామో చూసేద్దామా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైభవ్. దివాలి వస్తుంది కదా, మనకి ఎక్కడ క్రాకర్స్ దొరకట్లేదు కాబట్టి ఇవా నీకు ఇంట్లో ఉన్న క్రాకర్స్ చేసి చూపిస్తా నీకు. అమ్మో క్రాకర్స్ పేలిపోతాయమ్మా. అలా కాదు, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మనం ఇప్పుడు ఇంట్లోనే క్రాకర్స్ చేసుకొని మన ఫ్రెండ్స్ అందరికి ఇస్తాము క్రాకర్స్ గిఫ్టింగ్ లాగా. వైభవ్, ఇప్పుడు నేను చేయబోయేది క్రాకర్స్ చాక్లెట్. చాక్లెట్స్ ఎంత బాగుంటుందో, నాకు చాలా ఇష్టం. సో మనం అన్ని రకాల క్రాకర్స్ ని చాక్లెట్స్ లాగా చేసుకుందాం వైభవ్. సో నేను ఇది వైట్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నా, ఇంకా మ్యాంగో చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నా, ఇది మిల్క్ కాంపౌండ్ అండ్ డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. ఓకే, మీకు ఒకటి తెలుసా, మనం పట్టుకునేటప్పుడు అసలు తరి అనేది లేకూడదు, డ్రై చేతులు డ్రైగా ఉండాలి, లేకపోతే చాక్లెట్ అంతా పారైపోయింది. వాటర్ చాక్లెట్ కి ఎనిమి, వాటర్ ఒక్క చుక్క అన్న చాక్లెట్ కి తగిలిన చాక్లెట్ సీజ్ అయిపోయింది, సెట్ అవుతుంది. ఇంకా దీంట్లో అసలు వాటర్ అనేది ఉండకూడదు, ఇంకా మన చేతుల్లో కూడా వాటర్ అనేది ఉండకూడదు. ఏమైనా ఉంటే వాటర్ సరిగ్గా నాకుంటే తుడుచుకోండి. సో మనము దీన్ని ఏదైనా దీనికి మనం కరగబెట్టాలి. మనం ఓవెన్ లో చేయొచ్చు, లేకపోతే డబుల్ బాయిలర్ లో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నీకు ఇది రెండు చూపిస్తాను ఎలా చేసుకోవాలి. నేను వాటర్ ని బాయిల్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని వాటర్ టచ్ చేయకూడదు అసలు దీనికి. నేను ఇప్పుడు దాని మీద పెడతా, చూడండి కొంచెం కొంచెం కరుగుతుంది. చూడండి కరిగిపోతుంది. వావ్, కొంచెం చిన్న చిన్న ముక్కలు వేస్తే తనగా కరిగిపోయింది. చూడండి వాటర్ మాత్రం అసలు గిన్నెకే టచ్ అవ్వదు. ఇంక ఇది ఆల్మోస్ట్ కరిగిపోయింది, ఇంకేమి పెట్టక్కర్లేదు. ఇప్పుడు నా వైట్ అది నేను కలిగ పెట్టుకుంటున్నా. పశు, నేను వైట్ చాక్లెట్ చేస్తున్నా, నువ్వు ఇలా మ్యాంగో చేయండి. మనము ఇప్పుడు ఈ చాక్లెట్ ని మైక్రోవేవ్ లో పెట్టుకోవాలి, ఎక్కువ సేపు పెడితే బర్న్ అయిపోయింది. సో ఓన్లీ 10 సెకండ్స్ ఇంటర్వెల్ లో చూసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ చూసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలి. సో నేను ముందు మైక్రోవేవ్ లో పెట్టి 10 సెకండ్ ఆన్. మరి ఒక 10 సెకండ్స్ పెట్టుకుందాం. చూడండి ఒక 2 సెకండ్స్ పెడదాం. ఇంకా ఆ గిన్నె ఓవర్ హీట్ అయిపోయింది కాబట్టి నేను వేరే గిన్నె తీసుకున్నా. సో ఇట్లా బాగా కలపాలి, లంప్స్ లేకుండా ఉండాలి. చూడండి ఇప్పుడు లంప్స్ ఉంది ఎట్లాగో. సో మనం బాగా కలిపితే అప్పుడు లంప్స్ పోయింది. మనము చాక్లెట్స్ ని మెల్ట్ చేసేసుకొని పెట్టుకుందాం. మరి క్రాకర్స్ అంటే మోల్స్ కావాలి కదా, దాంటి టైం మోల్స్. ఇది ఏంటో తెలుసా, షాక్కర్ ఇచ్చి ఇది చెచ్చుబుడ్డి, మన ఫైర్ పెట్టి వచ్చింది.
ఇది లక్ష్మీ బాంబ్. మనము దీన్ని తీసి ఇక్కడ పెడితే అది ఇలా పెళ్ళిద్ది, ఫైర్ పెడుతుంది దాని మీద. ఇంకా ఈ లైటి బాంబ్ హైడ్రోజన్ బాంబ్. ఓకే షూట్. ఇదేమో భూచక్రం, నాకు చాలా ఇష్టం. జూమ్ జూమ్ అని తిరిగింది కార్ లాగా, కార్ లాగా తిరిగింది, నాకు చాలా ఇష్టం. నేనే తింటా అంత. నాకు నాకు చాలా ఇష్టం. సో ముందు నేను కొంచెం కలర్ఫుల్ గా చేద్దాం అనుకున్నా, కాబట్టి ముందు మ్యాంగోస్ ఇస్తాం. వైశు నే వేస్తా ఇప్పుడు. ఇది చాలా బాగా వేసావు వైభవ్. ఇంకోటండి, దాన్ని ఏమంటారు, ఇట్ ఇస్ స్ట్రాబెరీ క్రష్. ఇప్పుడు మనం స్ట్రాబెరీ క్రష్ ని చాక్లెట్ ఫిల్లింగ్ లాగా యూజ్ చేస్తాం. దీని కలిపేయచ్చు, ఇంకా విడిగా కూడా వేయచ్చు. విడిగా ఇదిగోండి, స్ట్రాబెరీ చేసేసుకున్నాం. నేను కంటే చాక్లెట్ తీసుకుంటున్నా. అన్ని సైడ్స్ మీరు కోట్ చేయండి. మనం కోట్ చేసేసాం చూడండి అన్ని సైడ్స్. ఇప్పుడు మనం చేసుకుందాం. చాక్లెట్ లో మీకు కలర్స్ కావాలంటే పౌడర్ కలర్స్ తీసుకోవచ్చు. వాటర్ కలర్స్ కానీ జెల్ కలర్స్ కానీ వాడకూడదు. ఏమన్నా ఫ్లేవర్స్ కావాలన్నా ఆయిల్ బేస్డ్ ఫ్లేవర్స్ వేసుకోవాలి. అసలు ఈ చాక్లెట్స్ ని ఫ్రిడ్జ్ లోనే పెట్టలేదు, బయట పెడితేనే అయిపోయింది. సో మన ఇప్పుడు ఈ చాక్లెట్స్ ని తీసుకుందాం. నాకు లడ్డీ బాంబ్ అంటే చాలా ఇష్టం. మనం అన్ని రెడీ చేసేసుకుందాం. నాది భూచక్రం చూడండి. ఇప్పుడు కాదు అర కాదు, నేను ఒక రాకెట్ తీసుకొని ఇది జస్ట్ ఒక అగ్గిపెట్ లాగా దీన్ని ఫైర్ పెట్టి చాలా బాగుంది కదా, ఒక క్రిస్మస్ క్యాప్ లాగా. అంత కలర్ ఫైర్ పెడితే వచ్చింది స్ప్రింకర్స్ లాగా. మీరు ఒకసారి ట్రై చేయండి. మరి ఇప్పుడు క్రాకర్స్ ని దాని తగ్గట్టుగా ప్యాక్ చేసుకోవాలి కదా. మరి ఏముంది, ఏముంటారో ఫాయిల్ పేపర్స్ లో చుట్టాలి ఏ కలర్ అయినా. ఓ అన్న తెలియదే, నువ్వు ఎప్పుడు కొన్నదానే. కావాలంటే మన రాకెట్స్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే లేకపోతే మనం ఇక్కడ ఈ చాక్లెట్ తీసుకొని అండ్ తర్వాత ఇది మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుని ఏమైనా ఫాయిల్ పేపర్ పెట్టేసుకొని అట్లా అట్లా హైడ్రోజన్ బాంబ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు మనం. ఫాయిల్ పేపర్ చూడండి, ఫాయిల్ పేపర్ అంటే చాలా ఇష్టం. నా రెడ్ అంటే చాలా ఇష్టం. ఆ పింక్ పింక్ లేదు కాబట్టి రెడ్ తీసుకున్నా. నేను భూచక్రం చేస్తా. నేను కూడా భూచక్రం చేస్తున్నా.
ఓకే ఫినిషింగ్ నీట్ గా అవ్వడానికి మనం జాగ్రత్తగా కార్నర్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు చక్కగా వస్తుంది, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అలా అన్ని సైడ్స్ ఇంకా కట్ చేసుకోవడమే, లేకపోతే మీరు ఈజీగా చెట్టు అన్నా అప్పికేయచ్చు. కానీ నేను సిజర్తో చేసిన అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాక్ చేద్దామే. ఇవన్నీ నేనే చేశాను, ప్యాకింగ్ అన్ని చేసేసుకొని ఇలా సెటప్ చేసేసుకున్నాను. సో ఇది మన సిల్వర్ ఫాయిల్, అల్యూమినియం ఫాయిల్. ఓకే ఇప్పుడు మనము ఇవన్నీ చేసేసుకున్నాం. లక్ష్మీ బాంబ్ మనం చేసేసుకున్నాం ముందే, కాబట్టి ఈ మూడు ఉంచాం మీకు చూపించడానికి. ఇంకా ఇది నేను వైట్ చేసేసుకున్నాను, వైట్ చాక్లెట్ది. ఇప్పుడు నేను మీకు ఇది చూపిస్తాను ఎలా చేయాలో. నేను ఇలా తీసుకున్నాను అన్నమాట అల్యూమినియం ఫాయిల్ అని, చూడండి. ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ ఈ చాక్లెట్ ని చేసేసుకుంటా. ఇప్పుడు నేను ఇలా పెట్టుకొని ఓకే హ్యాపీ దివాలి వైభవ్కి ఏదైనా పని తగ్గుతా. ఇదిగో వైభవ్ నువ్వు దీన్ని ఇలా క్రాస్ తో పెట్టి రోల్ చేసేయి, అప్పుడు ఇదిగా ఉంటుంది. నేనేమో అది చేస్తాను. సో మనము అల్యూమినియం ఫాయిల్ తో అంతా చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఈ నిజం క్రాకర్స్ లాగా కనిపించడానికి ఏం చేద్దాం? మంచు నా దగ్గర ఒకటి ఉంది. థ్యాంక్ యూ వైభవ్. చక్కగా క్రాకర్స్ టైం, అదే దివాళీ టైం వచ్చేటప్పుడు నేను కొన్నాను. గుడ్ బై. ఇది మనం చేసే చిచ్చి బుద్ధి, అండ్ ఇది భూచక్రానికి. భూచక్రం చక్రండి, అండ్ ఇది లక్ష్మీ బాంబ్. అట్లా మేటా బాంబ్స్, రెడీ బాంబ్. ఓకే చాక్లెట్ సిల్లీ బాంబ్, ఇది మనం చేస్తున్నాం కదా. అయ్యి ఇప్పుడు స్టిక్కర్స్ చేయడం చూపిస్తాం, స్టార్ట్ చేద్దామా? అండ్ వైభవ్ నువ్వు ముందు ఈ రాకెట్స్ ది కట్ చేసి పెట్టుకున్నావు కదా, నేను ముందే చూసేసాను, నాకు సర్ప్రైజ్ చెప్పకుండా. సరే రాకెట్స్ చేద్దామా? అక్కడ నేను సో మీ దగ్గర ఏదైనా ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే ఎలాంటి స్టిక్స్ ఏదైనా తీసుకోవచ్చు, మనం ఇలా గుచ్చుకుంటే బాగుంటుంది. చూడండి రాకెట్ ఏదో పైకి వెళ్ళాలి. అసలు చూడండి ఇది ఇది చాక్లెట్ అంటే ఎవరైనా నమ్ముతారా? సరే అలాగే అన్ని చేసేసుకుందాం కదా, అలాగే అన్ని చేసేసుకుందాం. ఇప్పుడు భూచక్రం చేసుకుందాం. నేను భూచక్రం తీసుకున్నా, భూచక్రం రెడీ. నేను సొట్లీ బాంబ్ ని తయారు చేసుకుంటున్నా. ఇక్కడ తీసేసుకుంటుంది, అతికిచ్చరామే. మనము ఫస్ట్ ఇలా జాగ్రత్తగా మధ్యలో పెట్టాలి, అప్పుడు ఇంకా మనం అంతా వెనక పెట్టేసుకోవడమే. అయిపోయింది. చూడండి అచ్చం బాంబ్ లాగేంది కదా. నేను ఇప్పుడు లక్ష్మీ బాంబ్ వేస్తున్నా. నేను ఇందాక ఒక దానికి వేసేసాను, లక్ష్మీ బాంబ్ అంటే ఇలా ఉండేది. చూసారా లక్ష్మీదేవి ఫస్ట్ కనిపించాలి. చక్క బాగుంది.
ఇప్పుడు ఇలా పెట్టి కరెక్ట్ గా ఫినిష్డ్ చూడండి మనం టేస్ట్ చూద్దాం నేను రాకెట్ తీసుకున్నాను ఎందుకంటే నాకు మాల్ రాకెట్స్ కూడా చాలా ఇష్టం నేను భూచక్రం తీసుకుంటున్నా చాక్లెట్ ఎమ్మీ నాకు అన్ని ఇప్పుడే తెలియాలండి కానీ దివాళీకి ఉంచుకోవడం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది మీరు మనం చేసినట్టే చేసుకోండి చాలా టేస్టీగా ఉంది మీ దివాళీకి ఇవన్నీ తినండి చాలా బాగుంటుంది.